వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అసెంబ్లీలో ఎంతో పవిత్రంగా చేసిన ప్రమాణానికి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విలువ ఇవ్వటం లేదు. సభా సాంప్రదాయాలు పాటిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ఎన్నిక విషయంలో ఆనవాయితీగా మంగళం పలికారు. స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనటం సభ సాంప్రదాయం. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు వచ్చి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు. పార్టీ తరపున అభినందనలు తెలుపుతారు. 2019లో 23 స్థానాలకు పడిపోయిన చంద్రబాబు కూడా అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించారు. పార్టీ తరపున అచ్చెన్నాయుడును సభాధ్యక్ష స్థానం వద్దకు పంపారు. ఆ తర్వాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కానీ జగన్ మాత్రం ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు తాను రాకపోవటమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు పొంగిపోకూడదు, ఓడినప్పుడు కుంగిపోకూడదు. రెండింటినీ సమానంగా తీసుకోగలగాలి. కాని జగన్ తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే సమాధానమే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు పొంగిపోయిన జగన్మోహన్ రెడ్డి 2024లో ప్రతిపక్ష హోదా కూడా దక్కపోయేసరికి షాక్ తిన్నారు. ఆ షాక్ నుంచి ఆయన ఇంకా బయటకు రావటం లేదు. అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమైపోయానంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఓటమిని హుందాగా స్వీకరించలేకపోతున్న జగన్ ఆ క్రమంలో రాజకీయ సాంప్రదాయాలు పాటించకుండా రాజ్యాంగబద్దమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. నిజానికి ఓటమి బాధలో ఉన్న జగన్పై కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అందరూ అనుకున్న దానికి భిన్నంగా హుందాతనం ప్రదర్శించింది. ప్రతిపక్ష హోదా లేకపోయినా, జగన్ వాహనానికి నిబంధనల ప్రకారం అనుమతి లేకపోయినా జగన్ వాహన శ్రేణిని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వద్దకు అనుమతించారు. పైగా వైసీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు మంత్రుల తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు అంగీకరించారు. చంద్రబాబు ఇంతగా పెద్ద మనసు చాటిన జగన్ ఇంకా పరిణతి ప్రదర్శించలేకపోతున్నారు. సభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత కాసేపైనా సీట్లో కూర్చోకుండా బయటకు వెళ్లిపోవటం కూడా గతంలో ఎన్నడూ లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్పీకర్ బాధ్యతల స్వీకారాన్ని బహిష్కరించి జగన్ మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.